హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్ అయితే ఈరోజు క్యాట్ ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈరోజు లంచ్ ఏంటంటే కొంచెం లేట్ అయిపోయిందండి. ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి అరౌండ్ 10:30 అయిపోయింది. సో మార్నింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ప్రిపేర్ చేసి స్నాక్స్ బాక్స్ కట్టేసి ఇంక 9:00 అయితే స్కూల్కి పంపించేసాను. సో ఈరోజు 9:00 స్కూల్కి వెళ్తుండేటప్పుడు కూడా కొంచెం ఏడుపు అనేది స్టార్ట్ చేసింది. అంటే స్కూల్కి వెళ్ళని ఏమీ అనలేదు కానీ, బట్ ఎందుకో స్కూల్కి వెళ్తుంటే దానికి దుఃఖం వచ్చేసింది అనమాట. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తునేటప్పుడు లైట్గా ఏడుపు అనేది స్టార్ట్ చేసింది. కొంచెం తన్నే కూల్ చేసిన తర్వాత స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా స్కూల్లో అయితే బాగానే అయితే ఉన్నదటండి. ఇంకా నేను ఆ తర్వాత పూజదంతా కూడా చేసుకున్నాను. సో ఈరోజు ఏంటంటే మల్లె పూలు అవన్నీ కూడా చక్కగా పూజా మందిరంలో పెట్టుకుని అలంకరించుకుని పూజదంతా కూడా చేసుకునేటప్పటికి లేట్ అయిపోయింది. సో ఈరోజు పూజ చేసుకునేటప్పటికి నాకు మనసు అదంతా కూడా చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది అనమాట. సో ఇంకా దేవుడి గదిలో కూడా కొంచెం సేపు మెడిటేషన్ కూడా చేసుకున్నానండి. సో అదంతా కూడా వ్లాగ్లో అయితే షేర్ చేశాను. ఆ యొక్క వ్లాగ్ చూడకపోతే ఎండ్ స్క్రీన్స్లో అయితే ఆ యొక్క వ్లాగ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇంకా ఇప్పుడైతే టైం అరౌండ్ 10:30 అయిపోయింది. నేను పూజదంతా కూడా చేసుకుని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత కొంచెంసేపు మా మమ్మీతో మాట్లాడి ఇప్పుడు అయితే లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. సో చూసారు కదా, ఈరోజు క్యాట్ ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సైమల్టేనియస్గా పక్క పొయ్యి మీద అయితే టమాటా వంకాయ పప్పు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే ఇంట్లో మనకి ఒకటో రెండో వంకాయలు మిగిలిపోయినాయి అనుకోండి, అవి చాలామంది ఏం చేసుకుంటాంలే అని చెప్పి పడేస్తూ ఉంటారు. బట్ అలా పడేయకుండా ఆ వంకాయలు పులుసులో కానీ ఇలాంటి పప్పు రెసిపీల్లో కానీ వేసుకున్నారనుకోండి, ఆ వంకాయ ఫ్లేవర్ అదంతా కూడా ఆ యొక్క పప్పుకు పట్టుకుని చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఎప్పుడన్నా సరే ట్రై చేయబోతే ఒకసారి ట్రై చేయండి. సో క్యాట్ ఫ్రై కూడా సింపుల్గానే పోపు అదంతా కూడా వేసేసి ఇంకా ప్రిపేర్ చేసేసాను. సో అదేం పెద్ద రెసిపీ కాదు కదా అని చెప్పి ప్రాపర్గా అయితే ఏమి షూట్ చేయలేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కారపొడి అనేది చల్లేశానమాట. ఎందుకంటే కొంచెం మన క్యారెట్ అనేది లైట్ స్వీట్ ఉంటుంది కదా, సో ఆ యొక్క స్వీట్ని బ్యాలెన్స్ చేయడం గురించి అని చెప్పి కొంచెం కారం అనేది జల్లేనమాట. సో చూసారు కదా, యమ్మీ యమ్మీగా ఈరోజు మాకు క్యారెట్ ఫ్రై అలాగే టమాటా వంకాయ పప్పు అనేది ప్రిపేర్ చేసేసాను. సో ఈ యొక్క టమాటా వంకాయ పప్పు అనేది 9:00 అయితే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇంక 9:00 గురించి గుర్తొచ్చి ఆ వంకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ వంకాయలు కూడా పప్పులో అయితే వేసేసాను. సో 9:00 అయితే స్కూల్ నుంచి అయితే వచ్చిందండి. సో రెగ్యులర్గా 9:00 ఏంటంటే 12 ఆ టైం కల్లా ఇంటికి అయితే వచ్చేస్తుంది. స్కూల్ అయ్యేటప్పటికి 11:45 కల్లా స్కూల్ అవుతుందండి. స్కూల్ దగ్గరికి వాళ్ళ డాడీ వెళ్ళి మళ్ళీ తీసుకొస్తూ ఉంటారనమాట. సో 9:00 వచ్చిన వెంటనే ఇంకా యూనిఫామ్ అదంతా కూడా తీసేసి ఫేస్ వాష్ అలాగే లెగ్స్ హ్యాండ్స్ అవన్నీ కూడా వాష్ చేసేసిన తర్వాత వెంటనే ఇంకా ఫుడ్ అనేది తినిపించేస్తూ ఉంటాను. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది కాబట్టి ఇంకా నాకు పెద్దగా ఇంకా ఆకలి ఎట్లేదండి. సో ఇక్కడ నేను టీవీలో ఏంటంటే శ్రీవాణి గారి మేడం అంతే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే ఉగాది రోజు తీసిన వ్లాగ్ అంటే మనకి వాళ్ళ అత్తయ్య గారు అలాగే వాళ్ళ అమ్మగారు తయారు చేసిన ఆంధ్ర స్టైల్ అలాగే తెలంగాణ స్టైల్ ఉగాది పచ్చడి రెసిపీస్ అవన్నీ కూడా ఆవిడ ఛానల్లో అయితే పోస్ట్ చేశారు. ఆ వీడియోస్ అవన్నీ కూడా నేను యూట్యూబ్ ఛానల్ పోయి వీడియోస్ అవన్నీ కూడా నేను టీవీలో పెట్టుకుని చూస్తూ ఉంటానన్నమాట. ఇంకా నేను 9:00 ఫుడ్ అనేది అంతా తినిపించేసిన తర్వాత ఒక గంట పోయిన తర్వాత కొంచెమే అన్నం అయితే తిన్నానండి. నాకు అసలు ఈ ఎండ వేడి ఏంటంటే అన్నం కూడా తినాలనిపించటం లేదు. ఎక్కువగా జ్యూసెస్ తాగాలనిపిస్తుంది, అలాగే వాటర్ కూడా తాగాలనిపిస్తూ ఎక్కువ వాటర్ అనేది తీసుకుంటూ ఉన్నానమాట. సో ఇంకా నేను కొంచెం భోజనం చేసేసిన తర్వాత ఒక గంట సేపు అయితే లైట్గా నాప్ అయితే తీసానండి. ఇంకా దాని తర్వాత ఇప్పుడు టైం అరౌండ్ 5:15 అయితే అవుతుంది. సో ఇప్పుడు చూసినారు కదా 9:00 ఎన్ని యాక్షన్స్ అయితే ఇస్తుందో. 9:00 ఇలా చూడనేటప్పటికల్లా యాంగిల్స్ అంటే ఫొటోస్ ఏమైనా తీస్తున్నానేమో అని చెప్పేసి అలా అయితే పెట్టిందనమాట. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే 3 డేస్ నుంచి 4 డేస్ నుంచి 9:00 అడుగుతుంది, అంటే ప్లే జోన్ ఏరియాకి తీసుకుని వెళ్ళండి మమ్మీ అని చెప్పేసి అంటుందన్నమాట. సో మేమేంటంటే ఈరోజు వద్దు రేపు వద్దు అని చెప్పేసి మొత్తానికి అలా టైంపాస్ అయితే చేసేస్తున్నాము. బట్ ఈరోజు అయితే ఎలాగన్నా తీసుకెళ్ళవలసిందే అని చెప్పేసి భీష్మించుకుని అయితే కూర్చుందనమాట. సో ఇంకా యాక్చువల్లీ ఆ యొక్క చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఏంటంటే ఈవినింగ్ 6:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అవుతూ ఉంటుందండి. బట్ ఈరోజు మేము 5:15 బయలుదేరిపోయాము. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ముందుగా డీమార్ట్కి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. నాకు డీమార్ట్లో ఏంటంటే ఒక 2 ఐటమ్స్ అయితే
కావాల్సినవి అయితే ఉన్నాయి. సో ఆ ఐటమ్స్ గురించి, అలాగే నైన్కకి ఏమన్నా సమ్మర్వి ఏమన్నా ప్యాంట్స్ అలాంటివి, అలాగే నా నైట్ డ్రెస్లు ఏమన్నా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి డీమార్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ ముందు డీమార్ట్ పని అయిపోయిన తర్వాత ఆ తర్వాత ప్లే ఏరియాకి వెళ్దామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నారు కదా, హలీం మేళా అని చెప్పేసి మనకి ఈసీఎల్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నదండి. ఏవన్ రెస్టారెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఆ రెస్టారెంట్ పక్కనే, ఆ రెస్టారెంట్ వాళ్ళదే మనకి ఇక్కడ హలీం షాప్స్ అవన్నీ కూడా పెట్టారు. ఇప్పుడు ఏంటంటే మనకు రంజాన్ టైం కాబట్టి, సో ఈ ఎస్పెషల్లీ ఈ యొక్క హైదరాబాద్లో గల్లీ గల్లీలోని కూడా ఈ యొక్క హలీం షాప్స్ అనేది అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మీలో ఎంతమందికి హలీం అంటే ఇష్టమో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. సో అట్ ఫైనల్ అయితే మేము డీమార్ట్కి అయితే వెళ్ళి అక్కడ కొన్ని కావాల్సిన ఐటమ్స్ అయితే కొనేసుకున్నామండి. ఆ తర్వాత ఇంకా చెప్పాను కదా, ఇంకా ఈ యొక్క ప్లే ఏరియాకు వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అన్నది. ఇంకా డీమార్ట్లో ఇంక షాపింగ్ చేసుకుని వచ్చేటప్పటికల్లా ఇంకా ఈ యొక్క ప్లే ఏరియా కూడా ఓపెన్ చేశారు. సో ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదండి, ఇంకా పిల్లలు కూడా రావడం కొంచెం లేట్గానే వస్తున్నారు. సో ప్లే ఏరియాలో కూడా మరీ ఎక్కువ మంది ఏం పిల్లలు లేరు, ఉన్న పిల్లలు కూడా 9 ఏజ్ అంతా పిల్లలే ఉన్నారనమాట. సో వెళ్ళిన వెంటనే ఈ జంపింగ్ది ఇంకా పిల్లలు ఉన్నారు కదా, సో దీని ఏజ్ గ్రూప్ పిల్లలు, అలాగే ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి ఉన్నది. సో ఇంకా వాళ్ళతో పాటు గెంత కదా అని చెప్పేసి ముందైతే ఈ యొక్క జంపింగ్ దాని మీద ఎక్కించామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా కొంచెం పిల్లలు అయితే ఇంకా ఎవ్వరు లేరు. అంటే కొంచెం చల్లబడ్డ తర్వాత, అంటే ఒక 7:30 ఆ టైంకి మేబీ రావచ్చు అనమాట. సో ఇంక మనం మళ్ళీ ఆ టైంకి ఏమొస్తాంలే, ఇప్పుడే ఇంకా ఆడేసుకునేది ఆడిపించేసి ఆ తర్వాత నాయనకాని ఇంటికి తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి ఇంక నాయనకా అయితే ఇక్కడ హ్యాపీగా అయితే ఆడుకుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా జంపింగ్ చేయించడం మూలన కూడా పిల్లలకి మంచి ఎక్సర్సైజ్ అయితే ఉంటుందండి. సో హ్యాపీగా 9 ఇక్కడ ఆడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఫుల్గా అలసిపోయింది. ఇంకా అలసిపోయిన తర్వాత హ్యాపీగా ఇంక ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా వెంటనే అలసిపోయింది కదా, హ్యాపీగా అయితే నిద్రపోయింది అండి. డైలీ ఏంటంటే 7:30 అంటే సారీ 7:15 ఆ టైంకి లేచిపోతుంది. ఒక్కోసారి అయితే ఇంకా త్వరగా లేచిపోతుంది అనమాట. సో రెగ్యులర్గా పిల్లలకి ఇలాంటి కొంచెం టైం టేబుల్ అలవాటు చేసామనుకోండి, పిల్లలతో పాటు మనం కూడా సిస్టమేటిక్గా ఈ టైంకి లెగాలి, ఈ టైంకి ఈ పని చేసుకోవాలన్నట్టు మనకు కూడా కొంచెం అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా అక్కడ ప్లే ఏరియాలో కూడా కొంచెం ఆడిపించేసిన తర్వాత, ఇందాక చూపించాను కదా, ఇందాక మీకు డీమార్ట్కి వెళ్తున్నేటప్పుడు ఇక్కడ హలీం మేళా అని చెప్పేసి ఇక్కడ ఆగామండి. సో మా హస్బెండ్కి అయితే ఆ యొక్క హలీం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కింగ్స్ ప్యాలెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పేసి మనకి ఎగ్జాక్ట్గా ఈసీఎల్ మనకి బస్ స్టాండ్కి కొంచెం ముందే ఉంటుందండి. సో ఇంతకు ముందే ఏంటంటే ఈ యొక్క రెస్టారెంట్ని A1 రెస్టారెంట్ అనేవారు అనమాట. సో దాన్ని కింగ్స్ ప్యాలెస్ కిందన అయితే మార్చేశారు. ఎగ్జాక్ట్గా దాని పక్కనే ఇక్కడ ఓపెన్ ప్లేస్లో అయితే ఈ యొక్క హలీం మేళాని అయితే పెట్టారనమాట. సో ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్లో చికెన్ ఉన్నది, అలాగే మటన్ కూడా ఉన్నదండి హలీము. ఎంతైనా సరే చికెన్ తయారు చేసినా సరే మన హలీం అనగానే మనకు మటన్ హలీమే గుర్తొస్తూ ఉంటుంది కదా. సో అందులో మా హస్బెండ్కి అయితే ఈ యొక్క మటన్ హలీం అంటే చాలా చాలా ఇష్టము. సో ఇంకా ఇప్పుడైతే మనకి ఇప్పుడు రంజాన్ టైం కాబట్టి హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క హలీం అనేది దొరుకుతూ ఉంటుంది. బట్ ఏంటంటే 365 మనకి ఏంటంటే పిస్తా హౌస్ హలీం అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది అంటూ ఉంటారు. బట్ నేనేంటంటే మటన్ తిన్న కాబట్టి నాకు ఆ హలీం కూడా నాకు పెద్ద ఇష్టం ఉండదు. దట్టు చికెన్ తినచ్చు కానీ నాకు అదొక హలీం కూడా చూస్తున్నారు కదా జిగురుగా ఉన్నట్టు ఉంటుంది కదా, సో అందు గురించి అని చెప్పి అది చూసినా సరే తినబుద్ది అవ్వదనమాట. సో హలీం తీసుకుని ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత 9 ఎప్పుడో ఒక 2 బ్యాక్ ఎప్పుడో ఇంకా తిన్నది, అది తింటుందో లేదో అని చెప్పేసి కొంచెమే ఏమంటే మా హస్బెండ్ అయితే ఇక్కడ కొంచెమే వేస్తున్నారు. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే ఈ యొక్క హలీం అంటే నాకు తెలిసి చాలా చాలా ఇష్టం అనమాట. నాకు ఎందుకు అంత ఇష్టం ఉండదు, సో నన్ను అయితే టేస్ట్ చేయమన్నారు కానీ నేనైతే అసలు టేస్ట్ చేయనని అయితే చెప్పేశాను. సో వేడిగా అయితే ఉన్నదనమాట. బట్ హలీం ప్రాసెస్ అయితే చాలా టైం టేకెన్ కదండి, ఎప్పుడో మధ్యాహ్నాలు మొదలు పెడతారు, కొంతమంది అయితే ఉదయాలను కూడా మొదలుపెట్టి ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మంచి హెల్దీ ఫుడ్ అనమాట, గోధుమలతో తయారు చేస్తారు కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ కూడా అని, అది తిన్నామంటే కడుపు కూడా చాలా ఫిల్లింగ్గా అయితే ఉంటుంది. సో చూసారు కదా, 9 కూడా బాక్స్లో అయితే వేసేసి వాళ్ళ డాడీ ఇచ్చారు, దానికైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ తింటాదో తిందా అని చెప్పేసి వాళ్ళ డాడీ కొంచెమే వేశారు కానీ ఇంకా తర్వాత బాగుంది బాగుంది అని చెప్పేసి ఇంకా డాడీ దగ్గర నుంచి అయితే వేయించుకుని మరీ తిన్నదనమాట.
మా హస్బెండ్ ఏమంటున్నారంటే ఇక్కడ నయన్కా కూడా బాగా నచ్చింది కదా, వీక్లీ వన్స్ అన్నా సరే ఇక్కడ హలీమ్ అదంతా కూడా తెచ్చుకుని మేము తింటాము అని చెప్పేసి నాతో అయితే అంటున్నారనమాట. సో వీళ్ళు అయితే హ్యాపీగా ఇక్కడ హలీమ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నయన్కా ఏంటంటే నైట్కి ఇంక ఫుడ్ అనేది తినలేదండి, జస్ట్ హలీమ్ తినేసి ఊరుకున్నదనమాట. సో అది కూడా హెల్తీయే కదా, కొంచెం కడుపు కూడా ఫిల్లింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక నేను కూడా ఫుడ్ అనేది ఇంకా ఏం ఫోర్స్ చేయలేదనమాట. ఇంకా ఇక్కడ వీళ్ళు హలీమ్ అనేది తింటున్నారు కదా, నేనేంటంటే డీమార్ట్కి వెళ్ళాను కదా, డీమార్ట్లో ఏంటంటే నయన్కాకి ఒక నైట్ డ్రెస్ అయితే తీసుకున్నాను, అలాగే నేను కూడా ఒక నైట్ డ్రెస్ అనేది తీసుకున్నానండి. దాంతోపాటు చిన్న చిన్న సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ కావాలంటే అవి కూడా తీసుకున్నానమాట. వస్తూ ఏంటంటే డీమార్ట్లో ఇక్కడ చూస్తున్నారు కదా చీజ్ పాప్కార్న్ అనేది తీసుకున్నాను. ఈ యొక్క చీజ్ పాప్కార్న్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఈ మధ్యన ఏంటంటే డీమార్ట్లో చీజ్ పాప్కార్న్ అలాగే బటర్ పాప్కార్న్ కూడా అమ్ముతూ ఉన్నారు. చీజ్ పాప్కార్న్లో ఏంటంటే మనకి ఇలా మసాలా అదంతా కూడా వేసి అయితే ఇస్తూ ఉంటారండి. మనకి థియేటర్స్లో కూడా ఈ యొక్క పాప్కార్న్ అనేది అవైలబుల్గా ఉంటుంది. బట్ ఏంటంటే థియేటర్స్లో ఒక టబ్ ఆర్డర్ ఇచ్చుకున్నాం అనుకోండి 400, 450, 350, 500 అలా ఉంటుంది. బట్ డీమార్ట్లో ఇక్కడ ప్యాకెట్ చూస్తున్నారు కదా, ఈ యొక్క ప్యాకెట్ కాస్ట్ నాకు 15 రూపీస్ అండి. అదే ఇవే ప్యాకెట్లు ఒక 4 ప్యాకెట్లు వేస్తే ఒక టబ్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది అనమాట. సో 60 రూపీస్కి మనకి ఇక్కడ డీమార్ట్లో అయితే వచ్చేస్తుంది. టేస్ట్లో అయితే ఎటువంటి చేంజ్ కూడా లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి మల్టీప్లెక్స్ థియేటర్స్లో ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే అనిపించింది అనమాట. బట్ వాళ్ళైతే ఎంత రేట్లు అయితే తీసుకుంటున్నారు, అసలు సినిమాకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. టికెట్లు రేట్ ఒక ఎత్తు అయితే దాని పక్కన స్నాక్స్కి ఇంకో ఎత్తు అనమాట. సో వెళ్ళామంటే ఈజీగా ఒక 2000 అయితే వదిలించుకునే రావాల్సి వస్తుంది. అది మంచి సినిమా అయితే పర్వాలేదు, నార్మల్ సినిమాకి కూడా అంతంత కాస్ట్ పెట్టి వెళ్ళాలంటే చాలా కష్టం కదా. సో ఇక్కడ వాళ్ళు హలీమ్ తింటూ ఉన్నారు, ఇక్కడ సైమెంటేనియస్గా నేనైతే ఇక్కడ పాప్కార్న్ అనేది తినేస్తున్నానండి. సో ఈరోజు నేను ఫ్రూట్స్ అయితే ఏమీ తినలేదు. ఆ తర్వాత ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట, అంటే నిన్నటి మార్నింగ్ అండి. సో 9:00 ఏంటంటే లేవడం అయితే 6:30 లెగిసిపోయింది. సో ఇంకా లెగిసిపోయిన తర్వాత బ్రషింగ్ అదంతా కూడా చేయించేసి ఇంకా స్కూల్కి వెళ్ళడానికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కొంచెం టైం ఉంది కదా, సో అందుగురించి అని చెప్పి రోజు అయితే పాలు మార్నింగ్కి కలిపేసి పీడియాష్యూర్ కలిపేసి అయితే ఇచ్చాను. సో ఇక్కడ టీవీలో ఏంటంటే తను రెగ్యులర్గా చూసే వీడియోస్ ఉంటాయి, సో యూట్యూబ్ వీడియోస్, ఆ వీడియోస్ అవన్నీ కూడా పెడితే ఆ వీడియోస్ చూస్తూ ఇక్కడ మిల్క్ అనేది తాగుతూ ఉన్నది. సో ఈ రోజు ఏంటంటే నయన్కా వాళ్ళకి ఏంటంటే సాటర్డే సండేస్ హాలిడే ఉంటుందండి. సండే అంటే ప్రతి స్కూల్లోనే హాలిడేనే ఉంటుంది, బట్ నయన్కా వాళ్ళకి ఏంటంటే సాటర్డే అయితే స్కూల్ అయితే ఉండదు ఎవ్రీ సాటర్డే కూడాని. మనకి సండే శ్రీరామనవమి వచ్చింది కదా, సో అందుగురించి అని చెప్పేసి ఫ్రైడే రోజు వాళ్ళకి ఏంటంటే స్కూల్లో అమ్మాయిలందరికీ కూడా లెహంగా బ్లౌజ్ అవన్నీ కూడా వేసి పంపమని చెప్పి మెసేజ్ అయితే పంపడం అయితే జరిగింది. సో ఇంకా అందుగురించి అని చెప్పి ఎలాగో నయన్కని మళ్ళీ హెడ్ బా చేయించి రెడీ చేయాలి కదా అని చెప్పేసి ఇంక నయన్క కూడా లెగిసిపోయింది కదా, ఈలోగా పాలు అయితే ఇచ్చేసిన తర్వాత ఇంక గబగబా రెడీ చేసేద్దామని చెప్పేసి ఇంక పాలు అయితే ఇచ్చి కూర్చోబెట్టాను. సో ఇంకా పాలు అన్నీ తాగేసిన తర్వాత ఒక పక్కన ఏంటంటే వాళ్ళ డాడీ అయితే స్నానం అవన్నీ కూడా చేయించేస్తున్నారండి. సో రెగ్యులర్గా ఏంటంటే నేను ఈ పనులు చేసుకునేటప్పుడు అసలు టైం అసలు ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఉండడం గురించి అని చెప్పి నయన్క స్నానము బ్రషింగ్ అదంతా కూడా ఇంక వాళ్ళ డాడీయే చూసుకుంటున్నారనమాట. సో ఆల్రెడీ ఇంకా బ్రష్ చేయించేశారు కదా, జస్ట్ ఈరోజు హెడ్ తర్వాత అయితే వాళ్ళ డాడీ అయితే చేయించేస్తున్నారు. సైమెంటేనియస్గా ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే మనకి సూజీరవ్వ ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నయన్కాకి ఏంటంటే ఈ ఒక సూజీరవ్వతో చేసే ఉప్మా అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో అందుగురించి అని చెప్పేసి ఇంకా నయన్కా నాకు మా హస్బెండ్కి కొంచెం కొంచెంగా ఇక్కడ ఉప్మా అనేది ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఈ యొక్క ఉప్మా ఏంటంటే నేను ఆ చిన్న గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్తో గ్లాస్ ఉన్నారు నూక అనేది తీసుకున్నానండి. సో ఎప్పుడైనా సరే సూజీరవ్వతో ఉప్మా చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ నూకకి నేను 4 గ్లాసులు నూక అనేది అంటే వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో అలా యాడ్ చేయడం మూలన ఏంటంటే మనకి ఉప్మా కూడా చాలా పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది వస్తూ ఉంటుంది. సో మూత పెట్టుకుని చూసారు కదా చక్కగా బాయిల్ అయిపోయింది కదా వాటర్, ఇంకా అందులో ఉప్పు అనేది వేసేసాను. ఉప్పు కూడా కొంచెం ఉప్పు చూసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనం పైనుంచి కొంచెం కొంచెంగా నూక అదంతా కూడా చల్లుకుంటూ ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. మనకు సూజీరవ్వ కాబట్టి నూక ఉడకడం కూడా చాలా ఫాస్ట్గానే ఉడికిపోతూ ఉంటుంది కదా. సో ఇలా మంచిగా మనకు నూక ఉడికిపోతున్న టైంలోనే చక్కగా మనం మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. సో ఈ ఉప్మా ఏంటంటే నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది కాబట్టి నాయనకి చాలా చాలా ఇష్టం అనమాట. బట్ ఏంటంటే ఈ యొక్క ఉప్మాకి ఏంటంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం ఎక్కువే పడుతూ ఉంటుంది. సో నాకేంటంటే మరీ అంత ఇష్టంగా ఏం తిన్నాను కానీ బట్ నాయనకి ఇష్టం కదా అని చెప్పేసి
ఈరోజు అయితే ప్రిపేర్ చేశాను. సో ఇంక ఈరోజు స్నాక్స్ బాక్స్లోకి అయితే 9:00కి బ్రెడ్ అండ్ జామ్ అయితే పెట్టమని అన్నది. సో ముందు రోజు కూడా బ్రెడ్ జాము ఇలాగా బ్రెడ్కేమో ఇలాగా జామ్ అదంతా కూడా రాసేసి చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసేసి స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేశాను. మొన్న డీమార్ట్కి వెళ్ళానన్నాను కదా, అక్కడ డీమార్ట్ నుంచి అయితే ఇక్కడ ఈ యొక్క బ్రెడ్ అనేది తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఎలాగో ఇష్టంగా తింటుంది కదా అని చెప్పేసి జామ్ అదంతా కూడా అప్లై చేసేసి మళ్ళీ తినేటప్పటికి చేతులకి అవన్నీ అంటుకుంటుంది కదా అని చెప్పి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. దాంతోపాటు ఏంటంటే బిస్కెట్స్ కూడా అయితే పెడుతున్నానండి. సో ఫస్ట్ ఏంటంటే జాము రెండు బ్రెడ్స్కిని కొంచెం కొంచెంగా తీసాను కదా, ఒక దాంట్లో ఎక్కువైపోతుందని చెప్పేసి మళ్ళీ తీసేసాను అనమాట. ఒక రెండిట్లకి వేసిన ఒక్కొక్క దాంట్లో బ్రెడ్లో వేసిన జామ్ ఏంటంటే రెండు బ్రెడ్స్కి అయితే వచ్చేసింది. మళ్ళీ సెపరేట్గా జామ్ అనేది తీసేసాను అనమాట. మరీ ఎక్కువగా ఉంటే, మరీ ఎక్కువ స్వీట్నెస్ ఉంటే తినడానికి బాగోదు, ఏమన్నా వామిటింగ్ చేసుకుంటుందేమో అని చెప్పేసి ఇంకా జామ్ ఎక్స్ట్రా జామ్ అనేది తీసేసాను. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, 1.5 బ్రెడ్ అనేది కట్ చేసి అయితే పెట్టేశాను, మిగతా హాఫ్ బ్రెడ్ నేనైతే తినేసాను. మరీ ఎక్కువ పెట్టినా సరే ఇష్టంగా తిందండి. సో అందుగురించి అని చెప్పేసి అది ఎంత తింటానంటే అంతే పెట్టానమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 50-50 మనకి బిస్కెట్స్ ఉంటాయి కదా, కొంచెం పుదీనా ఫ్లేవర్ సంథింగ్ ఏవో ఫ్లేవర్డ్ ఉంటాయి కదా, ఆ బిస్కెట్స్ ఏమో ఇష్టంగా తింటుంది. సో అందుగురించి అని చెప్పి ఆ బిస్కెట్స్ ఒక 5 పెట్టాను. అలాగే బ్రెడ్ స్లైసెస్, బ్రెడ్ జామ్ అప్లై చేసిన స్లైసెస్ కూడా ఇలా కట్ చేసి అవి కూడా పెట్టేశానమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే స్నాక్స్ బాక్స్ అనేది రెడీ చేసేసాను. సో ఈరోజు చూడాలి స్నాక్స్ బాక్స్ అనేది తింటుందో తిందో. అసలు ఒకసారి అయితే నిన్న ఓన్లీ బ్రెడ్ జాము పెట్టాను, హ్యాపీగా అయితే తినేసింది. ఈరోజు బ్రెడ్ జామ్తో పాటు బిస్కెట్లు కూడా పెడుతున్నాను కదా, ఏదో ఒకటి వదిలి వచ్చేస్తుందేమో అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నానమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. సో 9:00 కూడా ఇంకా స్నానం అవన్నీ కూడా చేసేసింది అండి. సో ఇంకా ఒకసారి ఉప్మా అదంతా కూడా కలుపుదామని చెప్పేసి ఇలా అయితే కలుపుతున్నాను. ఇంకా దాని తర్వాత ఇంకా 9:00 రెడీ చేసేటప్పటికల్లా ఇంకా వాళ్ళ డాడీ అయితే బ్రేక్ఫాస్ట్ 9:00కి తినిపించేస్తూ ఉంటారు. సో ఇంకా అందుగురించి అని చెప్పేసి ఇంకా 9:00 ఇంకా ఏంటంటే హెడ్ బాత్ అనేది చేసిందనమాట. ఇంకా వాళ్ళ డాడీ అదంతా కూడా కొంచెం తల అయితే దుడుస్తున్నారు. సో ఇంక ఈలోగా ఏంటంటే 9:00 బ్యాగ్ అదంతా కూడా ఇక్కడ సర్దేస్తున్నాను. సో 9:00 ఏంటంటే రోజు హోంవర్క్స్ ఇస్తారు కదా, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత హోంవర్క్స్ అయితే చేయించేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ చేస్తానంటదో చేయనంటదో అని చెప్పేసి కొంచెం లంచ్ తినేసిన తర్వాత హోంవర్క్ అయితే చేయించేస్తున్నానండి. అలాగే ఇంకా స్నాక్స్ బాక్స్ పెట్టేశాను, నాప్కిన్ కూడా పెట్టేశాను. కంపల్సరీగా ఏంటంటే వాళ్ళకి శానిటైజర్స్ అయితే పెట్టి పంపాలి. అలాగే 9:00 ఐడి కార్డ్ అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. సో 9:00 ఏంటంటే పెన్సిల్స్, ఎరేజర్స్, స్కెచెస్ అవన్నీ కూడా మన స్కూల్కి ఏమీ పంపవలసిన అవసరం అయితే లేదు, అన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారనమాట. జస్ట్ ఓన్లీ వాళ్ళు ఏ హోంవర్క్ ఇచ్చారో ఆ బుక్ అదంతా పంపితే సరిపోతుంది. సో అన్నీ చెక్ చేసేసిన తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్ కూడా పెట్టేస్తున్నానమాట. సో ఈరోజు అయితే ఇంకా 9:00 అయితే రెడీ చేయాలి. చెప్పాను కదా ఈరోజు శ్రీరామనవమి గురించి అని చెప్పి వాళ్ళ స్కూల్లో పిల్లలతో అయితే ఏవో ప్రోగ్రామ్ చేస్తున్నారని చెప్పి ఇలాగా సివిల్ డ్రెస్ అయితే వేసుకుని రమ్మన్నారనమాట. ఈరోజు అయితే యూనిఫామ్ లేదు. సో ఇంకా తనకేంటంటే లెహంగా అంటే సెపరేట్గా బ్లౌజ్ లంగా కన్నా ఇలాగ ఓవరాల్గా ఫ్రాక్లా ఉన్నట్లయితే తను క్యారీ చేయడం కూడా ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి ఇలాగ ఫుల్ లెంత్ ఫ్రాక్ అనేది ఇంకా వేసేద్దామని చెప్పి తీసి అయితే బయట పెట్టానండి. సో ఈ ఫ్రాక్ కూడా చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ పట్లంగా అనమాట, అది నేను అంటే లాంగ్ ఫ్రాక్లో అయితే కుట్టించాను. సో చూడ్డానికి కూడా కొంచెం ట్రెడిషనల్గా అయితే అనిపిస్తూ ఉంటుందని చెప్పేసి ఆ యొక్క అవుట్ఫిట్ అనేది బయటకు అయితే తీసానమాట. సో చూసారు కదా, ఈలోగా 9:00 అయితే వచ్చేసింది. యాక్చువల్లీ వాళ్ళ డాడీ టవల్తో అయితే తుడిసారు కానీ ఇంకా వెట్గా ఉంటుంది కదా, ఒక పక్కన స్కూల్కి టైం అయిపోతూ ఉంటుంది కదా. సో ముందు హెయిర్ అదంతా కూడా డ్రై చేసేసిన తర్వాత అప్పుడు ఇంకా డ్రెస్ అదంతా కూడా వేసి ఇంకా పిలకలన్నీ వేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ గబగబా అయితే డ్రై చేస్తున్నాను. సో 9:00 ఏంటంటే కొంచెం హెయిర్ అదంతా కూడా కొంచెం ఎదుగుతుంది కదా, కొంచెం డ్రై అవ్వడానికి కూడా కొంచెం టైం పట్టేస్తుంది ఉన్నదన్నమాట. సో మామూలుగా అయితే ఇప్పుడు స్కూల్స్ లేకపోయింది అనుకోండి జస్ట్ నేను అలా వదిలేస్తూ ఉంటాను, బట్ ఇప్పుడు స్కూల్ ఉన్నది కాబట్టి ఆన్ టైంకి వెళ్ళాలంటే తడి జుట్టు మీద వెళ్ళింది అనుకోండి మళ్ళీ ఏమైనా రొంప అలాంటివి ఏమైనా చేస్తుందేమో అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా డ్రై చేసిన తర్వాత ఇంకా నేను జడ అనేది వేసి పంపిస్తూ ఉన్నాను. సో ఈరోజు ఏంటంటే పట్లంగా అది వేస్తున్నాను కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం పిలకలు వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా తలదంతా కూడా బాగా అయితే డ్రై చేస్తున్నానండి. సో ఆడపిల్లలు అనుకోండి ఇలాంటివి ఏమైనా స్పెషల్ ఈవెంట్స్కి రెడీ చేయమన్నారంటే ఆన్ టైంకి రెడీ చేయాలంటే చాలా చాలా కష్టము. దట్ ఏంటంటే ఈరోజు 9:00 కొంచెం త్వరగా లేచింది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే రెడీ చేసేసాను. సో చూసారు కదా, ఓవరాల్గా 9:00కి ఈ యొక్క లాంగ్ ఫ్రాక్ అనేది వేసేసాను అనమాట. సో చాలా చాలా బాగుంటుంది
ఉంది. యాక్చువల్లీ నాయనకకి ఇది ఒక పట్లంగా అనేది పొట్టు అయిపోయింది. నేను ఆల్రెడీ ఫిల్టర్ అంతా కూడా విప్పేసి ఐరనింగ్ అదంతా కూడా చేసి పెట్టేశాను అనమాట. సో మెళ్ళో ఏంటంటే ఫ్యాన్సీ నక్లీస్ అనేది పెట్టేశాను, అలాగే రెండు పిలకలు అయితే వేశాను, మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా పెట్టేశాను. ముందు రోజు నైటే ఇంకా నెయిల్ పాలిష్ అవన్నీ కూడా పెట్టేశానండి. కాళ్ళకి చేతులకు కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నీ ఏమేమి పెట్టుకున్నదో అవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. యాక్చువల్లీ నైన్కా వాళ్ళ స్కూల్కి ఏంటంటే గాజులు ఎలా చేయరు, మెళ్ళో ఏం వేసుకునివ్వరు, ఆఖరికి ఈవెన్ పట్టీలు కూడా పెట్టుకునివ్వరు అనమాట. జస్ట్ ఏంటంటే ఆ చెవులకు కూడా జస్ట్ చిన్న స్టడ్స్ లాంటివే పెట్టి అయితే పంపించాలి. సో నైన్కాకి ఏంటంటే పట్టీలు అవన్నీ కూడా కొంచెం అలవాటు అనమాట. సరే పట్టీలు ఉంటాయి కదా ఏమవుతుందిలే అనేటప్పటికల్లా యూనిఫామ్తో పట్టీలు పంపించే అంటే పెట్టి పంపించేటప్పటికల్లా వాళ్ళ మేడం అయితే పట్టీలు తీసేసి ఇచ్చేసారు, పట్టీలు అయితే అలౌ చేయరంట. జస్ట్ చెవులకి ఓన్లీ స్టడ్సే పెట్టి రెగ్యులర్గా నైన్కా చెవులీలు ఉంటాయి కదా ఆ చెవులీలే ఇంకా ఓకే చేస్తూ ఉంటారంట. దానికన్నా కొంచెం పెద్ద సైజు చెవులీలు అయినా సరే ఒప్పుకోరంట. ఇంక నైన్కా రెడీ చేసేసిన తర్వాత ఇంకా స్కూల్కి అయితే వాళ్ళ డాడీ దేపెట్టడానికి అయితే వెళ్ళారండి. సో వెళ్ళిన వెంటనే ఇంకా ఇక్కడ బెడ్ అదంతా కూడా సెట్ చేసేసుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే బట్టల వాషింగ్ కూడా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ మనకు సండే శ్రీరామనవమి కదా. సో పండగ ముందు మళ్ళీ మాసిన బట్టలు అవన్నీ కూడా ఎందుకులే అని చెప్పేసి బట్టల వాషింగ్ కూడా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా చూసారు కదా ఇంకా బెడ్రూమ్ అదంతా కూడా సెట్ చేసేసానండి. సో మా హస్బెండ్ నైన్కని దింపేసి వచ్చిన తర్వాత నేనైతే ఇంకా గబగబా పూజ అనేది చేసుకోవాలి. మా హస్బెండ్ వచ్చే లోపల నేను స్నానం అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సో నేను స్నానం చేసి వచ్చేటప్పటికల్లా ఇంక ఈరోజు శుక్రవారం కదా మా హస్బెండ్ ఏంటంటే ఫ్లవర్స్ తీసుకురమ్మని చెప్పాను. సో నైన్కన్ స్కూల్ దగ్గర దింపేసి వచ్చేటప్పటికల్లా ఆయన అయితే చామంతి పూలు అయితే తీసుకొచ్చారండి. సో ముందు రోజు ఏంటంటే నేను మల్లె పూలతో పువ్వులు అవన్నీ కూడా దేవుడికి అలంకరించుకున్నాను కదా. సో ఈరోజు అయితే చామంతి పూలతో అయితే డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. సో పూజకి ఏంటంటే ముందు రోజే అంటే పూజవన్నీ కూడా ముందు రోజు గిన్నెలు తోముకున్న తర్వాత ఇంక పూజ సామాన్లు కూడా తోమేసుకుని ఆరబెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. సో దట్ మనకు మార్నింగ్ లేచేటప్పటికల్లా హడావుడు లేకుండా ఉండడం గురించి అని చెప్పి. సో ఇంక ఇక్కడ అయితే అన్ని దీపపు కుందులకి ఆటలకి అయితే పసుపు గంధం బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా గబగబా అయితే పూజ అయితే చేసేసుకుంటున్నానండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత బట్టల వాషింగ్ అవన్నీ కూడా చేసుకోవాలి కదా. సో ఇక్కడ వెండివి ఇక్కడ కుందులు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే డైలీ పెట్టను, శ్రీరావణం వరకు ఈ యొక్క వెండి కుందులు కూడా పెట్టేసుకుని ఆ తర్వాత అయితే ఇంక లోపల పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. రెగ్యులర్గా ఇత్తడి కుందులు ఎలా యూజ్ చేస్తానో సో అత్తడి కుందులే పెట్టుకుని పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ శ్రీరావణం వరకు ఈ కుందులు అనేది పెట్టుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా వావరాలుగా ఇంక అన్నింటికి పసుపు గంధం బుట్టలు అవన్నీ కూడా పెట్టేసిన తర్వాత అన్ని దేనికి దానికి ఇక్కడ దీపం కుందుల్లోని ఆయిల్, అగరబత్తి, ధూప్ స్టిక్, అలాగే మన హారతి ఇచ్చే హారతి బిళ్ళ అవన్నీ కూడా అరేంజ్ చేసేసుకుని పువ్వులు కూడా అరేంజ్ చేసేసుకున్న తర్వాత నా యొక్క పూజా మందిరం అదంతా ఈ విధంగా అయితే ఉన్నది. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో, నాకు రోజు ఇలా చూసుకోవడం నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా పూజ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి. సో ఇంకా హారతి కూడా ఇంకా అందరికి దేవుళ్ళకి కూడా ఇచ్చేసాను, అలాగే నేను కూడా హారతి అయితే తీసుకున్నాను, మీరు కూడా ఒకసారి హారతి అయితే తీసేసుకోండి. సో ఈరోజు పూజలోకి ఏంటంటే నైవేద్యం కింద జాంకాయ అయితే పెట్టేశాను. సో ఇలా నాకు దేవుడి గదిలోని ఏంటంటే ఈ యొక్క దీపం వెలుగుల్లో ఉండే అమ్మవారిని అయ్యవారి ఫోటోలు అవన్నీ చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది. సో అందుగురించి అని చెప్పేసి ఒకటికి రెండు మూడు సార్లు అలా చూసుకుంటూ ఉంటానన్నమాట దేవుడి గదిలోకి అయితే వచ్చిన తర్వాత. సో నాకు చాలా మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుందండి. సో చూసారు కదండి ఇంకా పూజతో అయితే ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. ఎలా అనిపించింది ఈ బ్లాగ్, మీకు నచ్చిందా? ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.